Hi friends, welcome back Arna's Home Kitchen. Today recipe వచ్చేసి మిగిలిన ఇడ్లీ పప్పుతో గుంత పునుగులు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. టీ టైం స్నాక్ గా కూడా తినొచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఒక కప్పు వరకు మిగిలిన ఇడ్లీ బ్యాటర్ ని తీసుకున్నాను. అలాగే మనం ముందుగా చాప్ చేసుకొని ఉంచుకున్న రెండు ఉల్లిపాయలు, చాప్ చేసుకున్న మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను. మీకు కావాలంటే చాప్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న పుదీనా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే క్యారెట్ తురుము, అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే గనక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో సింపుల్ గా చేసుకుంటే గనక అచ్చం గారెలు తిన్నట్టే ఫీలింగ్ కలుగుతుంది. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ అయిన అవం ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క గుంతలో ఆయిల్ ని వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ని ఒక్కొక్క గుంతలో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా అన్ని గుంతల్లోనే ఒక్కొక్కటిగా వేసుకొని ఫిట్ చేసుకోండి. ఎక్కువగా ఆయిల్తో డీప్ ఫ్రై చేయకుండా ఇలా తక్కువ ఆయిల్తో గుంత పునుగులను చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ ఫిట్ చేసిన తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికనివ్వండి. ఇలా 2 నిమిషాల తర్వాత మరోవైపు టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. మరోవైపు కూడా 2 నిమిషాల వరకు కాల్చుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా గుంత పునుగులను మనం రెడీ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని గుంత పునుగులను ఇలాగే రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసుకోండి. అంతేనండి, మిగిలిన ఇడ్లీ బ్యాటర్ తో గుంత పునుగులను ఇలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఇలా చట్నీతో సర్వ్ చేసుకుని తీసుకోండి, లేదా టీ టైంలో స్నాక్ ఐటమ్ గా కూడా తినొచ్చు. పిల్లలు లంచ్ బాక్స్ కైనా బ్రేక్ఫాస్ట్ కైనా ఇలా ఈజీగా 2 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.